దక్షిణాదిలో సినిమా హాల్లు రేపటి నుంచి మూతపడనున్నాయి. వీపీఎఫ్ ఛార్జీలకు సంబంధించి డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు, థియేటర్ల యజమానులు, సినిమా నిర్మాతల జాయింట్ యాక్షన్ కమిటీ చర్చలు విఫలం కావడంతో బంద్ కు వెళ్లాలని దక్షిణాది సినీ నిర్మాతల మండలి నిర్ణయించింది. ఇంగ్లీష్ సినిమాలకు వర్చువల్ ప్రింట్ లేదని, కానీ దక్షిణాదిలో మాత్రం భారీ ఎత్తున వసూలు చేస్తున్నారని నిర్మాత సురేష్ బాబు అన్నారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు దిగొచ్చే వరకు బంద్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇక్కడ నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి మనకి ఎప్పుడు సన్సెట్ వస్తుంది, మనకి ఎప్పుడు ఈ విపిఎఫ్ జీరో అవుతుంది, ఇంగ్లీష్ సినిమాకి లేనప్పుడు మేము ఎందుకు కట్టాలనే ఒక ఇష్యూతో స్టార్ట్ అవి, ప్లస్ ఇంకా అడిషనల్ ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని సినిమాలకి వెళ్తుంటే 20 నిమిషాలు 25 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్ చేసేసి జనాల్ని బోర్ కొట్టేసేస్తున్నారు. అసలు సినిమాకి రావడానికి ఇబ్బంది అయితే ఇంతసేపు అడ్వర్టైజ్మెంట్ ఉండటం ఇష్టం లేదు, జనం ఇష్టపడటం లేదు, ఈ మీడియంకి ఇబ్బంది అవుతుందని ఆ ఇష్యూను, ప్లస్ జనాలకు ఇష్టమైన ఫిల్మ్ ట్రైలర్స్ ని వాటికి ఎక్కువ రేట్లు వేసేసి వాటిని వేయటం లేదనే దాని మీద ఈ చర్చలు మొదలు పెట్టాం. ఫిల్మ్ ట్రైలర్స్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఈ రేట్స్ ని సన్సెట్ క్లాజెస్ కి మాకు వాళ్ళకి ఇంకా డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయి, అవి నడుస్తూనే ఉంటాయి. ఏ రోజు సార్ట్ అవుట్ అయితే ఆ రోజు అన్ని సొల్యూషన్స్ వచ్చేసేస్తాయి. దీనికి అందర్ స్టేట్స్ కలిపి ఇక్కడ మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ చేసి అందరినీ, వి మేడ్ ఎవ్రీబడి పార్టీ టు దిస్. ఈచ్ వన్ ఆఫ్ అస్ ఇస్ ట్రైంగ్, వీఆర్ ఆల్ షోయింగ్ సాలిడారిటీ. రేపు 2nd విల్ బి అ సాలిడారిటీ డే, సినిమాలన్నీ మూసేయాలని మా ఉద్దేశం. ఆ తర్వాత ఈ వాళ్ళ మాకు వాళ్ళకి జరిగే నెగోసియేషన్స్ ఎలా జరుగుతాయో అవి రోజు జరుగుతూనే ఉన్నాయి, వాటిని బట్టి ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ డిసైడ్ అవుతుందండి. ఒక సినిమా ప్రొజెక్ట్ చేయడానికి దాని మాస్టరింగ్ ఛార్జెస్, దాని ప్రాసెసింగ్ ఛార్జెస్ కు ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ కట్టడానికి రెడీగా ఉన్నారు. కానీ ఆ ప్రొజెక్టర్ పెట్టినందుకు కాస్ట్ కూడా సెపరేట్ గా ఇలా ఛార్జ్ చేయటం న్యాయం కాదు. వరల్డ్ అంతా ఒక ఫార్మాట్ లోకి వెళ్తున్నప్పుడు మనకు కూడా అలా వెళ్ళాలని మన ఉద్దేశం. ఇప్పుడు మాకు నష్టం చేయాలని ఎక్కడ లేదమ్మా, మాకు ఇవాళ రేపు ఆపాలని మా ఆశే లేదు. చిన్న సినిమాలు కాదు, పెద్ద సినిమాలు కాదు, సినిమా అనేది ఆపకుండా ఉండాలనేదే మా ఇంటెన్షన్. రేపు ఎవరైనా కొత్తగా 1000 ప్రొజెక్టర్లు 1000 సర్వర్లు మాకు ఇచ్చేసేస్తే మేము రెడీగా పెట్టేసేస్తాం, అవి లేవు కాబట్టి ఇలా చేయాల్సి వస్తుంది. రేపటి నుండి దక్షిణాదిలో సినిమా థియేటర్ల బంద్ కు సంబంధించి పూర్తి వివరాలు మా ఫిలిం డెస్క్ హెడ్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, రేపటి నుంచి థియేటర్ల బంద్ కొనసాగుతుందని తెలుస్తోంది, మరి ఓన్లీ సినిమా హాలేనా లేదంటే మల్టీప్లెక్స్ లు కూడా ఈ బంద్ కు సహకరించే అవకాశం ఉందా? రోజా, థియేటర్లతో పాటు మల్టీప్లెక్స్ లు కూడా ఈ బంద్ లో సహకరిస్తాయని ఇప్పుడు సురేష్ బాబు ప్రకటించారు. అయితే ఆ ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఏషియన్ గ్రూప్ అధినేత సునీల్ అయితే వెంటనే చెప్పాడు, నా సునీల్, ఏషియన్ మల్టీప్లెక్స్ గ్రూప్ దేంట్లోనూ ఇంగ్లీష్, హిందీ ఏ సినిమా కూడా టెలికాస్ట్ కాదని చెప్పాడు. కాకపోతే ఈ గ్రూప్ లో లేని పీవీఆర్, ఐనాక్స్ అండ్ ప్రసాద్ గ్రూప్ లో మాత్రం హిందీ అండ్ ఇంగ్లీష్ తెలుగు సినిమాలు, తెలుగు కాకుండా ఇతర భాష సినిమాలు ప్రదర్శించే అవకాశం ఉంది. అంటే ఈ బంద్, సినిమా హాల్ బంద్ అనేది రేపటి నుంచి మొదలవుతుందని తెలుస్తుంది, మరి ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? చర్చలు ఎప్పట్లోగా సఫలీకృతం అవుతాయని అనుకుంటున్నారు? ఇప్పుడే క్యూ ప్రతినిధి ఎండి అండ్ జయేందర్ తో మాట్లాడటం జరిగింది చెన్నైలో ఉన్నారు. ఆయన వాళ్ళు ఏమంటే మేము ఆల్రెడీ 15% పైన తగ్గించడానికి సిద్ధంగా ఉన్నాం అంటున్నారు. తెలుగు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులుగా మాట్లాడుతున్న కిరణ్ గారు, మన దగ్గుబాటి సురేష్ బాబు మాట్లాడింది 25% అడుగుతున్నాం, 25% తగ్గించాలి, ప్లస్ ఫ్యూచర్ లో వీపీఎస్ మొత్తం రద్దు చేయాలని కోరుతున్నాం అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. చర్చలు ఎనీ టైం ఫలప్రదం కావచ్చు, డేట్ ప్రదర్శన కూడా అనుమతి రావచ్చు, కానీ రేపైతే 1080% జరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే సినిమా హాల్ బంద్ అనేది ప్రస్తుతం రిలీజ్ కాబోతున్న సినిమాల మీద ఏదైనా ప్రభావం పడే అవకాశం ఉందంటారా? అంటే 2 వారాల ముందు బంద్ ఉండదు ప్రకటించడం వల్ల చాలా పెద్ద సినిమాలన్నీ మార్చి అలాగే వరకు పెద్ద సినిమాలు ఏం లేవనే చెప్పొచ్చు. ఈ రేపు రిలీజ్ కాబోయే 2వ తారీఖు ప్లస్ 3వ తారీఖు రిలీజ్ అయ్యే సినిమాలు మాత్రం కొంచెం ప్రభావం ఉండొచ్చు. వాటిలో చిన్న సినిమాలు ఉన్నాయి, వాటిని మేము న్యాయం చేస్తామని కౌన్సిల్ చెప్తా ఉంది. అంటే రేపు ఒక్క రోజే బంద్ కొనసాగే అవకాశం ఉందా? ఈ బంద్ ఇలాగే ఇంకొన్ని రోజులు, ఒకవేళ చర్చలు సఫలం కాకపోతే ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంటుంది? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రం చర్చలు ఫలమంత వరకు ఇది కొనసాగుతూనే ఉంటాయి థియేటర్ బంద్.
అండ్ కర్ణాటక, తమిళనాడు, కేరళ మాత్రం రేపు ఒక్కరోజు బంద్ చేస్తున్నారు వాళ్ళు అనేది అన్ని షోస్ అన్ని కూడా థియేటర్స్. ఎల్లుండి నుంచి యాసి పాత సినిమాలు టెలికాస్ట్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. అక్కడ అయితే వాళ్ళతో సురేష్ బాబు గారు కూడా మాట్లాడుతున్నారు, మాతో పాటు కలిసి కంప్లీట్ చర్చలు ఫలం మాతో పాటు ఉండమని కోరుతున్నారు. ఎంతవరకు ఉందో ఈ రోజు 7-8 వరకు క్లారిటీ రావచ్చు. మరోవైపు నిర్మాతల మండలి ఆరోపణలపై డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ క్యూబ్ ఎండీ జయేంద్ర స్పందించారు. తాము 30,000 వసూలు చేయడం లేదని, కేవలం 15,000 మాత్రమే వసూలు చేస్తున్నామని అన్నారు. అలాగే హాలీవుడ్ సినిమాలకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని నిర్మాతలు చెప్తున్న మాట కూడా అవాస్తవమని, ఇంగ్లీష్ సినిమాలకు కూడా $850 వసూలు చేస్తున్నామని స్పష్టం చేశారు. Sharing with media that the digital print costs 30,000 rupees, while in reality, for a film, for theatre, it has been anywhere between 10 and 15,000 rupees depending upon the film. These facts have been shared with proof to the Producers Council and the South Indian Film Chamber in different meetings that we have held so far. There has also been another accusation that we don't charge English films while we charge the South Indian language films. This again is not true, and again we have shared VPF cost of Hollywood films with the members in these meetings. In fact, people, producers who have been releasing their films in US and UK will be very well aware that they themselves pay for their regional language film VPF of $850 in the US, and therefore this VPF has not been stopped in the US as well. There is a plan to stop it in a course of time, and that depends upon the recovery of the cost of the equipment with a 7% of returns. This is the US model, where the equipment has been bought at a borrowing of 2-3% interest. Of course, you know the interest rates in our country. Add to it the 30% of import costs and compare it against $850 of virtual print fee in the US versus 325 rupees per show in our country. This 325 rupees now, in fact, after negotiations with the various meetings we have held, has been brought down to 250 rupees. The 27,500 rupees flat fee has been brought down to 20,000 rupees, 22,000 rupees, correct? And therefore, the producers, in my opinion, should not have any cause to complain. There is also a widespread feeling the theatres can buy this equipment. In maybe chains, multiplexes, etc., can afford to buy equipment and constantly upgrade them. The single theatre cannot afford the high cost of digital equipment, the high maintenance cost, and the continuous upgrade it requires to keep it state of art.